నాటకాలకు సంబంధించిన అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఒకరోజు దశరథుడు కొలువు తీరి ఉండగా విశ్వామిత్ర మహర్షి బయలుదేరి వస్తున్నారు. ఆ వచ్చేటువంటి మునీంద్రునికి ఎదురుగా వెళ్ళి ఆహ్వానించారు దశరథుడు, మహాత్మా దయచేయండి, తపసి మిన్నని ఇప్పుడు నన్ను మీ ఇచ్చవాచినడు, ఇప్పుడు నన్ను మీ ఇచ్చవాచినడు, నన్ను మీ ఇచ్చవాచినడు, ఏ లోకము నీ దాసుడను తపస్సు అలా ఆహ్వానింపగా దశరథుడు అన్నాడు, మునీంద్ర తమ రాకకు కారణమేమిటి అని. విశ్వామిత్రుడు, దశరథ పెద్ద పని కలిగి వచ్చానయ్యా. అలాగా దయచేయండి. ఏమిటది దశరథ? లోక కళ్యాణార్థం నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞము సాగనివ్వకుండా ఘాతకులైన రాక్షసులు వచ్చి నా యజ్ఞ విఘాతం చేస్తున్నారు. అందుకే ఏదో నీ సహాయం కోరడానికి వచ్చా అన్నాడు విశ్వామిత్రుడు. అలాగా ఎవరక్కడ? ఓ సైనికులారా, మీరు వెంటనే వెళ్ళి ఆ ఘాతకులైన రాక్షసులను వధించమన్నాడు దశరథుడు. విశ్వామిత్రుడు చిరునగవున, పిచ్చి దశరథ, నీ సేనను పంపిస్తావా యజ్ఞలక్ష్మికి? నీవు వచ్చిన, నీ సేన వచ్చిన నా యజ్ఞాన్ని రక్షింపలేవు. మరి ఎవరు కావాలి మహాత్మా చెప్పండి, సెలవేయండి. మీరు ఎవరిని పంపించమన్నా పంపిస్తాను. జాగ్రత్తగా విను, నా యజ్ఞాన్ని రక్షింపగల మహనీయుడు ఎవరో తెలుసా? చెప్పండి. చెప్పాలనే ఉన్నది కానీ మాట తప్పుతావేమో. ఆ అలవాటు మా రఘువంశానికి లేదు సుమి. పొరపాటున మాట తప్పే లక్షణం రావచ్చునేమో, ఎందుకైనా మంచిది. నేను అడిగినది ఏదైనా ఇస్తానని ప్రమాణం చేయమన్నాడు. అలాగే మునీంద్ర, ప్రమాణం చేస్తాను. పంచభూతంగులాన మీ పదమాన, మునీంద్ర, పంచభూతంగులాన మీ పాదమాన, మాట తప్పక పాను మమ్మటికేను సముదం మన తెల్పుడా మౌని వరి సముదమున తెల్పుడో మౌని వరియా, మీ పాదములయాన, మీ పాదములయాన నా ప్రాణ సమానుడగు నరముని అన. ప్రమాణం చేశాడు దశరథుడు. ఈ పంచభూతాల సాక్షి, మీ పాదాల సాక్షి, నేను అమితంగా ప్రేమించేటువంటి నా రాముడు ఉన్నాడే, నా రఘువీరుడు ఉన్నాడే, నా శ్రీరాముడు ఉన్నాడే, అతని మీద ప్రమాణం చేస్తున్నారు. మీరేదడిగిన ఇస్తాను. దశరథ, మాట తప్పవుగా, తప్పను. అయితే విను, నీ పెద్ద కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడే నా యజ్ఞాన్ని రక్షింపగల సమర్థుడు, వెంటనే పంపించమన్నాడు. ఆ మాట వినగానే దశరథుడు మొదలు నరికిన కదలీ వృక్షంలో భూమి మీద కూలిపోయి, మహాత్మా, మీరు అడిగితే నా ప్రాణం కావాలన్నా ఇస్తాను, నా రాజ్యం కావాలన్నా ఇస్తాను, కానీ ప్రాణ సమానుడైన నా రాముని పంపించే యజ్ఞ రక్షణకై నేను బ్రతుకలేను. మునీంద్ర, అనఘ చరిత రక్కసి మూకల అనచి బాధలు, అనఘ చరిత అరక్కసి మూకల అనచి బాధలు, చనితగాని నా పెద్ద కొడుకు రే, చనితగాని నా పెద్ద కొడుకు నీ, చనితగాని నా పెద్ద కొడుకు నొక్క క్షణమైన విడువనా,
చరిత రంగసిమూగల అనజబాజలం బాబా తన్నెదగాలిన పెద్ద కొడుకున్న క్షణమైన వీడువల్లో నా రాముని విడిచి నేను బ్రతుకెళ్ళాను రాముడే నా ఆత్మ ఆత్మయే నా రాముడు రాముడు లేనిది నా జీవితమే వృథ కదా దశరథ అన్నమాట తప్పినవాడు కూడా ఒక మగవాడా మానవత్వం అంటూ ఉంటుందా మాట తప్పదు రఘువంశము గొప్పదని అనచేశావి నీ రాముని పంపించవా మరొక్కసారి హెచ్చరిస్తున్నాను లేదు నేను పంపించలేను నా ప్రాణ చగబైన చేస్తాను కానీ నా రాముని విడిచి నేను బ్రతకలేను సరే ఎర్రయ్యంత నక్క వీరయ్య మెల్ల చూపిన ఊరేరా ఎర్రయ్యంత నక్క వీరయ్య మెల్ల చూపిన ఊక్రడా ఎర్రయ్యంత నక్క వీరయ్య ఇంత నక్క వినయం ప్రదర్శిస్తావనుకోలేదు సరే వెళ్ళిపోతున్నాను అగ్రహంత విశ్వామిత్రుడు ఎప్పుడైతే బయలుదేరి వెళుతున్నారో విశ్వామిత్రుడికి ఎదురుగా వచ్చారు వశిష్ఠమునీంద్రుడు విషయాన్ని తెలుసుకొని మీరు ఇక్కడే ఉండండి రాముణ్ణి తెచ్చి మీకు అప్పగిస్తా అన్నాడు దశరథులతో విషయమంతా చెప్పాడు పిచ్చి దశరథ రాముడు ఎవరయ్యా లోక కళ్యాణార్థం నీ కుమారుడుగా జన్మించి నీ జీవితాన్ని ధన్యత చేయడానికే పుట్టినటువంటి వాడు మారు మాట్లాడగా యజ్ఞరక్షణకై విశ్వామిత్రుని వెంట రామచంద్రుని పంపించమని ఆజ్ఞాపించగా గురుదేవుల మాట కాదనలేక జనన మరణ భయ సోగ వేదారం జనన మరణ భయ సోగ జనన మరణ భయ సోగ వేదారం సకల శాస్త్ర నిగమాగమాసారం సకల శాస్త్ర నిగమాగమసారం విపరే రామరసం రసనే విపరే రామరసం విపరే రామరసం రాముని కొనియాడుతూ విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణులను పంపించడానికై సిద్ధపడినాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటనిడుకొని తాటకని వధించడానికై బయలుదేరారు అలా ఎప్పుడైతే వెళుతున్నారు ఘాతకి తాటకి కేకలు వేస్తూ వస్తుంది ఎలా పాఠిత దుష్ట సత్వ వనవాటక యుద్ధ బలావరుద్ర శృంగాటక తాటకి ఆహాకారాలు చేస్తూ వస్తుంది ఎలా పాఠిత దుష్ట సత్వ వనవాటక యుద్ధ బలావరుద్ధ శృంగాటక గ్రంథల భృగుటి గాఢల లాటక క్రూరధారక నాటక ఆంధ్రకంచు పరిణ దశవ ప్రతిద క్రిమిచ్చటాగీటక రక్త సిక్త పటు కేటక తాటక గల్గురయ్యడు తాటకి బయలుదేరి వస్తుంటే రామచంద్ర బాణాన్ని సంధించునాయన కీకరారణ్యం అందులో అలసిపోయారు ఆ తాటకి ఆహాకారాలు వింటుంటే భయపడ్డారా లేదే ఆ అడవిలో వస్తుంటే ఆ భయంకరమైనటువంటి కీకరారణ్యంలో శబ్దాలు వినపడుతున్నాయి కేకలు వినపడుతున్నాయి ఆ అడవి ఎంత ఎలా ఉంది అరికితా పితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దర్శి గారు ఇక్కడ అడవిని వర్ణించారు విశ్వామిత్ర రామలక్ష్మణులు వచ్చేటువంటి అడవి అంతా ఎలా ఉంది ఏటి నెర్యల సేనాను సైనికుల వల్ల తమ పిల్లలకు వేటమొప్పుతు చరలాటలాడు వెబ్బులు రాసప్రాపన విర్ర వీగుచు పెద్దల నిరసించు అల్పుల వెళ్ళమెట్ట కొంతుడి ఈసరించు కొండమేకలు కొండమేకలుండు గట్టుల కక్కించాలక కొండమేకలుండు గట్టుల కక్కించాలక వానింగని యూట ఊరుచు అందరాని పళ్ళున కాచించు క్షుద్రజారుల వల్ల నోరావలించుకుని చూచు నక్కలు నక్క నైత్యంబులం కొంగ జపంబులం సిరికల వారి పంచలను బట్టి వ్రేలాడు యాచకుల వలె మధ్యయూడల నూగులాడు మర్కటంబులే మర్కటకి శోరన్యాయంబక వలయంత్ర పురాపంబడు వృద్ధంకుల రీతి ధీములకుడ నిల్వంబుడు మృగంబులు మృగంబల వలె దిశములతో సంచరించు అడవి మనుష్యులు మనుష్యుల వలె నప్పుకొండు వడలు దురదలువాయ వడలు దురదలువాయ వేడి నీళ్లు జుమ్మ గంధకపు తావులలరా తావులలరా పుష్పించిన బ్రహ్మావి బ్రహ్మలను చెరకు గడల వలె చెరచితులు ఏనుంగురా
ఏనుగుల కది పంజోచి గర్జించు సింగంబులు సింగంబులు నోర్జాప పలు కుట్టుపడ కలవలి ముక్కులందరిపి కోరల చుక్కుబడిన మాంసపు కండలు ఊడవెరుకు లావుకలు లావుకలు పంచి పట్టు పాములు పాములను ఖండించు ముంగులను ముంగుల నెగుల తన్ను కరువూతి చిరుతాగిలములు చిరుతాగిలం వలవుకల్పు వేటగండ్రలు వేటగండ్ర చప్పరించ నుంచించు వెలుక పంట్లు వెలుక పంట దగ్గ కలుచు పరుపు కార్చుచ్చలు పరుపు కార్చుచ్చలను చల్లార్పు కొండ కాల్వలు ఆ కొండ కాల్వల నీరగుపడనీయక ఆ కొండ కాల్వల నీరగుపడనీయక భయంకర కదంబ వృక్షము నిండిన ఘోరాట వింబావ చూడ ఒక్క చోట దిక్కులల అరచుచ్చు వచ్చుచున్నది అది ఏ రక్క సీత అలా ఆహాకారాలు చేస్తూ వచ్చేటువంటి తాటకిని చూసి రామచంద్రమూర్తి గురుదేవుని పాదాభివందనం రామచంద్ర బాణాన్ని సంధించమన్నాడు. రామచంద్రుడు తనువు పట్టి రామ బాణాన్ని సంధించాడు. రాముని బాణము తాకగానే ఆహాకారాలు చేస్తూ పడిపోయింది ఘాతకి తాటకి. రామచంద్ర శ్రీరామచంద్రమూర్తికి జై, రఘురామచంద్రమూర్తికి జై జైలు కొడుతున్నారు. యజ్ఞం ప్రారంభమైంది. మరలా తన తల్లి చనిపోయిందనేటువంటి ఉద్దేశంతో తాటకి కొడుకులు మారీచు సుబాహులు యజ్ఞగుండంలో ఎముకలు మాంసపు ముద్దలు రక్తం దుర్గంధ భూమిష్టమైనవన్నీ కూడా ఆకాశం నుంచి కుమ్మరించేస్తున్నారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు ఒక్కసారి రామచంద్రుని చూశాడు. ఆలస్యమయ్యేల రఘువీర, అంగీకరిస్తున్నాను గురుదేవ. రామచంద్రుడు అలా ఎప్పుడైతే బాణాన్ని సంధించాడో సుబాహులు మరణించారు. మారీచుడు మాత్రం మహత్తర రామ బాణ జ్వాలలకు ఆగలేక సముద్రంలో పడి రామగారిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అన్ని నీవనూజు అంతరంగమున్న 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 తిన్నగా వెతకి తిన్నగా వెదకి తెలుసుకుంటేనయ్యా తిన్నగా వెదకి తెలుసుకుంటేనయ్యా నిన్ను కాని మదిని నిన్న జాన నొరునా నన్ను ప్రావుమయ్య జగరాజనూత మరుగేలరా ఓ రాఘవ మరుగేలరా రాఘవ మరుగేలరా రాఘవ మరుగేలరా ఓ రాఘవ నాటకాలలో నటించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం. మీ దగ్గర ఉన్న వీడియోలు మాకు పంపండి. మీరు పంపించాల్సిన ఫోన్ నంబర్ 9967755556. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న క్వాలిటీ వీడియోలను మాకు పంపండి. ఇట్లు SVS డ్రామాస్ తినాలి. మా నాటకరంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు.
కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.